నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల. మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం మీట్. నేడు ఢిల్లీలో వైసీపీ అధినేత ధర్నా. ఏపీలో దాడులపై నిరసన. ప్రధాని హోంమంత్రి అపాయింట్మెంట్ కోరిన జగన్. అమరావతికి సాయం, పోలవరానికి భరోసా, విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న నిర్మల. కేంద్రానికి చంద్రబాబు, పవన్ ధన్యవాదాలు. ఇది కేవలం క్విడ్ ప్రోకో బడ్జెట్. తెలంగాణపై వివక్ష చూపారన్న సీఎం రేవంత్. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్. ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి. నేడు కేంద్ర పత్తుపై తీర్మానం పెట్టే అవకాశం. తెలంగాణకు మరోసారి గుండుసున్న. బడ్జెట్ లో ఏపీ, బీహార్ కు నిధులు దక్కాయి. మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూశారన్న కేటీఆర్. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. కక్షతోనే కవితను జైల్లో పెట్టారన్న కేసీఆర్. ఎమ్మెల్యేలు సమస్యలపై పోరాడాలని గైడ్ లైన్స్. హామీలపై సర్కారును నిలదీయాలన్న అధినేత. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్. ప్రతిపక్ష నేత హోదా కోసం వినతి. స్పీకర్ కి లేఖ రాసిన, ఇవ్వలేదని పిటిషన్. ఏపీ రాజకీయాలను పవన్ ఒంటి చేత్తో శాసించారు. అన్ని కులాలకు ప్రాధాన్యమన్న కందుల దుర్గేష్. కాపు, తెలగ, బలిజ ప్రతినిధులకు సన్మానం. బడ్జెట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితం. ప్రతిపక్షాలది రాద్దాంతం అన్న డీకే అరుణ. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్న ఎంపీ. మదనపల్లి ఘటనలో దర్యాప్తు. వైసీపీ నేత మాధవిరెడ్డి ఇంట్లో పోలీసుల తనిఖీలు. పొంగనూరు తహసీల్దార్ ఆఫీసులో చెకింగ్స్. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. ప్రస్తుతం 170,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. పెరుగుతున్న నీటి మట్టం. ఏపీ ఛత్తీస్గఢ్ హైవేపై వరద. భారీగా నిలిచిన వాహనాలు. చింతూరు నుంచి లాంచీలపై సరుకుల రవాణా. నీతి ఆయోగ్ మీటింగ్ బాయ్కాట్. బడ్జెట్ లో తమిళనాడుకు అన్యాయం జరిగిందన్న స్టాలిన్. ఈరోజు ఆందోళనలకు పిలుపునిచ్చిన సీఎం. బడ్జెట్ ఎఫెక్ట్ తో తగ్గిన బంగారం ధరలు. 10 గ్రాములపై 3,000 వరకు పతనం. స్థిరాస్తి అమ్మితే లాభాల్లో ట్యాక్స్ కట్టాలన్న కేంద్రం. ద్వారకలో కుప్పకూలిన భవంతి. భారీ వర్షాల ఎఫెక్ట్. శిథిలాల కింద ముగ్గురు ఉండొచ్చని అనుమానం. చెన్నైలో భారీ వర్షాలు. ఆరుంబాకంలో లోతట్టు ప్రాంతాలు జలమయం. వడపల్లనిలోనూ అదే పరిస్థితి. రోహిత్ పాండే మర్డర్ కేసు. యూపీలో కొనసాగుతున్న బుల్డోజర్ యాక్షన్స్. ప్రధాన నిందితుడి ఇల్లు కూల్చివేత. ఢిల్లీలో లోన్ యాప్ కేసు. నకిలీ కాల్ సెంటర్ పై రెయిడ్. 9 మంది అమ్మాయిలు సహా 20 మంది అరెస్ట్. తమిళనాడులో విద్యుత్ బిల్లుల పెంపు. లాంతర్లతో అన్నాడీఎంకే ర్యాలీ. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్.